పశ్చిమ గోదావరిలో చూద్దాం ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది సీట్లు గెలవబోతున్నటువంటి పార్టీలకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీ టీడీపీ జేఎస్పీ కూటమి పద్నాలుగు నుంచి పదిహేను గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ కేవలం నాలుగు నుంచి ఐదు గెలవబోతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం చూడవచ్చు తుని పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం అనపర్తి కాకినాడ అర్బన్ ఈ విధంగా రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ ఎవరెవరు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు కూడా మనం చూద్దాం కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ ఇది సారీ తూర్పుగోదావరి తుని మనం చూసినట్లయితే టఫ్ ఫైట్ కనపడుతుంది తునిలో వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఎక్కడైతే నాలుగైదు గెలవబోతుందో ఆ నాలుగైదు వైసీపీకి ఎడ్జ్ కనబడుతున్నటువంటి తుని ఒకటి ఉంది పత్తిపాడులో టీడీపీకి గెలిచే అవకాశం కనపడుతుంది పిఠాపురం జనసేన ఇది హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు జనసేన గెలవబోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నట్లుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో మనకి ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తుంది పిఠాపురం నుంచి జనసేన అధినేత గెలవబోతున్నాడు కాకినాడ రూరల్ కూడా ఈ వేవ్ అక్కడ కూడా కనపడుతుంది కాకినాడ రూరల్ కూడా జనసేన గెలవబోతోంది అయితే ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది జనసేనకి ఎడ్జ్ కనపడుతుంది పెద్దాపురంలో టీడీపీ గెలవబోతోంది అనపర్తి కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ పోటీ అక్కడ బీజేపీ గెలవబోతుంది కాకినాడ అర్బన్ టీడీపీ గెలుస్తోంది ముమ్మిడివరం అమలాపురం అలాగే కొత్తపేట మండపేట రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్లో టఫ్ అయిట్ ఉంది రాజమండ్రి అర్బన్ టీడీపీ గెలవబోతుంది జగ్గంపేట టీడీపీ గెలవబోతుంది రంపచోడవరం వైసీపీ గెలవబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతుంది రాజానగరంలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది రాజమండ్రి రూరల్లో టఫ్ ఫైట్ ఉంది టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది రాజోల్లో టఫ్ ఫైట్ ఉంది జనసేనకు ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ జనసేన గెలిచే అవకాశం అయితే కనపడుతుంది బట్ స్టిల్ టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి జనసేనకి మధ్యలో గన్నవరంలో జనసేన టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతున్నటువంటి పరిస్థితి రామచంద్రాపురం టఫ్ ఫైట్ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది కాకినాడ రూరల్ జనసేన పోటీ చేసింది ఇక్కడ టఫ్ ఫైట్ జనసేనకి ఎడ్జ్ కనపడుతుంది సో ఇక్కడ టీడీపీ జనసేన కూటమి మెజారిటీ సీట్లు గెలవబోతోంది వైసీపీ నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలిచే అవకాశం కనబడి అందులో కూడా కొన్ని టఫ్ ఫైట్ ఉన్నటువంటి స్థానాలు కూడా మనకు ఉన్నాయి సో అశోక్ ఉమ్మడి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ రెండు నియోజక జిల్లాల్లో అయితే క్లీన్ స్వీప్ లేదంటే మెజారిటీ స్థానాలు గెలిస్తే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాను తూర్పు పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లా గురించి చెప్పుకుంటాం తూర్పుగోదావరిలో ఇక్కడ టీడీపీ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూటమి ఎస్ బేసిక్గా ఒకటి మీరు అన్నట్టే ఉభయ గోదావరి జిల్లాలో పర్టికులర్గా ఈస్ట్ గోదావరిని సెంటిమెంట్గా చూస్తుంటారు ఈస్ట్ గోదావరిలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈస్ట్ గోదావరిను క్రైటీరియాకి తీసుకుంటారు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ టీడీపీ అయితే టీడీపీ వైసీపీ అయితే వైసీపీ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆ సెంటిమెంట్ పదే పదే రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి ఎక్కువ వచ్చాయి అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి అంతకుముందు రెండు వేల సారీ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రెండు వేల ఇట్లా చూసుకుంటే తొంభై తొమ్మిదిలో టీడీపీకి ఎక్కువ వచ్చాయి టీడీపీ గవర్నమెంట్ తొంభై నాలుగులో టీడీపీకి ఎక్కువ వచ్చాయి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు పెడితే విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అదొక ఈస్ట్ గోదావరి సెంటిమెంట్గా ఉంది సో ఇదే క్రమంలో ఈసారి మెజార్టీ సీట్లు కూటమికి అంటే బీజేపీ టీడీపీ జనసేనకి రాబోతూ ఉన్నాయి దా అది మనం బిగ్ టీవీ చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్లో రావటం అనేది కాకపోతే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏమైనా ఉందంటే టీడీపీ జనసేన బీజేపీలో గోదావరి జిల్లాలు రెండు కూడా క్లీన్ స్వీప్ చేస్తాయన్న ఆలోచనలో కూటమి ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది కాపుల ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది టీడీపీ జనసేన మీద విపరీతమైన సింపతి ఉంది ఈ నేపథ్యంలో ప పంతొమ్మిది స్థానాల్లో కనీసం పద్దెనిమిది స్థానాలు టీడీపీ కూటమి గెలుస్తుంది అని మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది పద్నాలుగు పదిహేను స్థానాలకు పడిపోవడం అనేది కొంత కూటమికి ఎఫెక్ట్ అయింది దానికి కానీ లాస్ట్ ఎన్నికల్లో మీరు చూడండి అదే ఈస్ట్ గోదావరిలో ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒకే ఒక మండపేట మండపేట స్థానం మాత్రమే టీడీపీ గెలవగలిగింది ఒకే ఒక స్థానం గెలిచింది పంతొమ్మిది స్థానాలు ఒకే ఒకటి గెలవగలిగింది సో ఈసారి ఆ స్థానం మిగిలిన అన్ని స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి పూర్తిగా వీకెన్ అయింది రకరకాల కారణాలు ఉన్నాయి రకరకాల కారణాలు మీకు ఆయన ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన ఒక డ్రైవర్ని చంపి డెడ్ బాడీని కారులో వేసుకుని దళిత డ్రైవర్ని తీసుకుని ఆయన పేరు మీకు ఐడియా ఉందా ఒక ఎమ్మెల్సీ సమ్ ఆయన మీద విపరీతమైన అలిగేషన్స్ వచ్చాయి ఆయన డ్రైవర్ని ఆయనే హత్య చేసి డిక్కీలో వేసుకుని తీసుకుని ఇంటికి డోర్ డెలివరీ చేశారని అపవాదం ఉంది జైలు కూడా దాని మీద విచారం జరుగుతోంది జైలుగూడెళ్ళొచ్చారు అది చాలా మైనస్ అయింది అనంతబాబు అది చాలా అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు చాలా మైనస్ అయింది పర్టికులర్గా ఆ జిల్లాలో ఉన్న దళితుల్లో అది విపరీతమైన ఎఫెక్ట్ పడింది చాలా ఎఫెక్ట్ పడింది చాలా సిల్లీగా తీసుకోవచ్చు ఆ పార్టీ కనుక అనంతబాబు మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేస్తుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి కానీ ఆయన జైలు నుంచి బయటికి బయటకు రాగానే వైసీపీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఊరేగింపుగా దండలు చల్లి పూలు చల్లి దండలు వేసి తీసుకొచ్చేటప్పటికి అది ఎస్సీలందరిలో వ్యతిరేకత తీసి ఆ వాస్తవానికి ఈస్ట్ గోదావరి ఎస్సీల్లో వైసీపీకి చాలా పట్టుంది కానీ ఈసారి ఎస్సీ ఓటు బ్యాంక్ అంతా కూడా కూటమి వైపు అంటే జనసేన వైపు టీడీపీ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపిందని చెప్పాల్సి ఉంటుంది అట్లాగే తోట త్రిమూర్తులకు సంబంధించి శిరోమండనం కేసు ఒక దళితులకి గతంలో ముప్పై ఏళ్ళ క్రితం దీయించేసిన శిరోమండనం చేయించిన కేసులో కోర్టు శిక్ష వేసింది అది కూడా దళిత ఇష్యూయే ఇక్కడ అగ్రవర్ణం అక్కడ దళితు ఈ ఈక్వేషన్స్ దళితుల్లో విపరీతమైన ఆగ్రహానికి కారణమయ్యాయి రెండోది గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక కొమ్ముకోవడం ఇసుక నిష్టం వచ్చినట్టు లేకుండా చేయటం రకరకాల ఈక్వేషన్స్ ఈస్ట్ గోదావరిలో ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఈస్ట్ ఎక్కడ ఎలా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం కనీసం సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు అలాంటిది కాపు బలం ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి విపరీతమైన క్రేజ్ ఉంటుందని కానీ అక్కడ ఉన్న కాపులు గత ఎన్నికల్లో చీలిపోయారు పూర్తి స్థాయిలో జనసేన వైపు లేరు జనసేన వైపు మెజార్టీ కాపులు ఓట్లు వేసి ఉండొచ్చు కానీ అప్పుడు టీడీపీ వైపు కొంతవైపు ఓటు బ్యాంక్ చీలిపోయింది వైసీపీ వైపు ఓటు బ్యాంక్ చీలిపోయింది టీడీపీ జనసేన మధ్య ఉన్న ఆ ఫైట్లో వందల ఓట్ల తేడాతో వైసీపీ వాళ్ళు గెలిచిన సందర్భాలు అంటే పిల్లి పిల్లి కొట్టుకుని అంటే కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి అనపర్తి కానీ రామచంద్రాపురం కాని ఇప్పుడు రంపచోడవరం అది ట్రైబల్ కాన్స్టిట్యున్సీ సో అక్కడ కానీ వైసీపీకి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అనపర్తిలో కూడా బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీకి ఎడ్జ్ పడుతుంది ఇక్కడ అనపర్తిలో ఈ రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ డామినేటింగ్ ఉంటుంది అక్కడ వైసీపీకి మంచి పట్టున్నటువంటి ప్రాంతాలు అవును అవును అయితే ఈసారి మీరు చెప్పినట్టే పిఠాపురం చాలా కీలకమైన కాన్స్టిట్యసీ పిఠాపురం చుట్టూ స్టేట్ పాలిటిక్స్ అన్నీ కూడా ఎదురు చూస్తున్నాను అక్కడ వంగత ఖచ్చితంగా గెలుస్తుంది వైసీపీ బలంగా చెప్తోంది జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మీటింగ్ కూడా ఎన్నికల ప్రచారం అక్కడే అక్కడ శక్తియుక్తులని మోహరించారు అనేక మంది మంత్రుల చేత ప్రచారం చేయించారు మండలానికి ఒక నియోజకవర్గ మండలానికి ఒక నాయకుడిని పెట్టారు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు అయినా కూడా పవన్ కళ్యాణ్ మోహరించారు మోహరించారు అంత చేసినా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది ఎగ్జిట్ పోల్లో క్లియర్ గా ఉంది నో డౌట్ ఎడ్జ్ కూడా రెండో పార్టీకి లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవబోతున్నారు ఎవరో వేశారు నంబర్ ప్లేట్ మీద బైక్ నంబర్ ప్లేట్ మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా జనసేన కార్యకర్త వేసుకుంటే దాన్ని అట్లాగే ఉంచుకోవచ్చు ఆర్టీఏ నిబంధనలు ఒప్పుకుంటే ఆ కార్యకర్త దాన్ని అలాగే ఉంచుకోవచ్చు ఆర్టీఏ నుంచి పర్మిషన్ తీసుకుంటే ఏర్పడితే పక్కగా కన్ఫర్మ్ గా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు నెక్స్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్దాం నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో మరొక కీలకమైనటువంటి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాలు ఎవరు